హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వచ్చేసి మనం మేడిపల్లి లొకేషన్లో ఆదిత్య హోమ్స్ వారి ప్రాజెక్ట్ చూడడానికి వచ్చాము. ఇది వచ్చేసి మనకు ఎగ్జైట్ ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చామన్నమాట. 75 ఫ్లాట్స్ అన్నమాట. సో మంచి లొకేషన్లో బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ అండి. సో దీంట్లో వచ్చేసి మనకి 2 BHK నుంచి 3 BHK వరకే అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక మనకి 12-25 SFT నుంచి 16-35 SFT వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. చాలా స్పేసియస్గా కట్టారు, ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, పీస్ఫుల్ ఏరియా ఉంటుంది అండ్ సూపర్ వెంటిలేషన్ అండ్ మంచి ఎన్వైరన్మెంట్లో మనం ఉంటామన్నమాట. సో మనం ప్రాజెక్ట్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ అనేది లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా మీరు, అపార్ట్మెంట్ వెల్యుయేషన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదంతా కూడా అపార్ట్మెంట్ అండి. సో మంచి బ్లాక్స్ తోటి, మంచి కలర్ తోటి, బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది. ఇది పైనుంచి డోమ్ వీడియో అండి, చూడండి పైన కూడా. సో మనకి ఈ అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి గ్రీనరీ, సూపర్ గ్రీనరీలో ఈ లొకేషన్లో మనం ఫ్లాట్ తీసుకుంటే కనుక స్ట్రెస్ మీ హెల్దీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ హైవేకి చూసుకుంటే జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నియర్ బై ఇన్ఫోసిస్ ఉంటుందన్నమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. నియర్ బై అని స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉంటాయి. సో వ్యూవర్స్, మనం వచ్చేసి ప్రాజెక్ట్లకు ఎంటర్ అయిపోయాము. సో నేను ఇప్పుడు ప్రాజెక్ట్ మిడిల్లో ఉన్నానమాట. నేను నిల్చున్న ప్లేస్ వచ్చేసి ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అనమాట. సో మన ఈ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి వచ్చేసి మల్టీపర్పస్ హాల్ ఇస్తున్నారు, 250 మెంబర్స్ కెపాసిటీ తోటి. దాంతోపాటుగా మనకి దీంట్లో జిమ్ ఏరియా కూడా ఇస్తున్నారు. సో చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది, చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నారు. సో మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఇస్తున్నారు అండ్ సీనియర్ సిటిజన్ కోసం ఒక పార్క్ ఇస్తున్నారు. అలాగే సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది అండ్ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయన్నమాట. చిన్న గ్రాసరీ షాప్ కూడా అరేంజ్ చేస్తున్నారు, ఎందుకంటే చిన్న కమ్యూనిటీ కాబట్టి దానికి తగ్గట్టుగా గ్రాసరీ షాప్ కూడా దీంట్లో అరేంజ్ చేస్తున్నారు. సో మంచి స్పేస్ఫుల్ ఏరియాలో, పీస్ఫుల్ ఏరియాలో మనం ఈ అపార్ట్మెంట్ని చూస్తున్నాము. సో ఇప్పుడు మనం వెళ్ళేసి ముందు ఫ్లాట్స్ చూద్దాం. ఓకే, సో మనం అపార్ట్మెంట్లోకి వచ్చేసాము. సో ఇక్కడ అపార్ట్మెంట్లో ఏంటంటే వేరే అపార్ట్మెంట్లలో లాబీ మనకి కారిడార్లో లిఫ్ట్ ఇస్తారు. సో ఇక్కడ లాబీ ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ లిఫ్ట్ కంటిన్యూషన్గా మనకు స్టెప్స్ వస్తాయి. సో ఇలా మనకి ఏం చేశారంటే వీళ్ళు 3 లిఫ్ట్స్ అండ్ 3 స్టెప్స్ అరేంజ్ చేశారు. సో ఈచ్ 5 ఫ్లాట్స్కి ఒకటి చొప్పున. దానివల్ల ఏంటంటే క్లమ్జీగా ఉండకుండా పీస్ఫుల్గా ఎవరు వైపు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంట ఈజీగా. సో మనం ఫ్లాట్లోకి వచ్చేద్దాం. సో ఇది కారిడార్ అనమాట, చాలా స్పేసియస్గా కారిడార్ ఇచ్చారు, ఫుల్ ఆఫ్ వెంటిలేషన్, గాలి కూడా చూస్తున్నారు కదా సూపర్గా వస్తుంది. ఈ విధంగానే మనకు ఫ్లాట్స్లో కూడా వెంటిలేషన్ అంతే బాగుంటుందండి. సో మనము కారిడార్లో వాక్ చేస్తున్నాం అనమాట. సో ఆదిత్య హోమ్స్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా మనకి ఫ్లాట్కి ఆపోజిట్లో డోర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి ఇచ్చారంటే వన్ సైడ్ మాత్రమే డోర్స్ ఉంటాయండి, దానికి ఆపోజిట్లో వెంటిలేషన్ ఓపెన్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ తోటి మనకి ఈ అపార్ట్మెంట్ లభిస్తుంది అనమాట. రండి మనం 3 BHK ఫ్లాట్ చూద్దాము. సో బ్యూటిఫుల్ లొకేషన్లో బ్యూటిఫుల్గా మనకి డోర్. వెల్కమ్. సో ఇది మనకు స్పేసియస్గా వచ్చేసి మనకి లివింగ్ ఏరియా వస్తుంది. సో లివింగ్ ఏరియాకి కంటిన్యూషన్స్లోనే మనకు వచ్చేసి డైనింగ్ ఏరియా కూడా వస్తుంది. సో ఇది అంతా డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాకి కంటిన్యూగా మనకి వచ్చేసి బాల్కనీ వస్తుంది. సో బ్యూటిఫుల్ బాల్కనీ. సో ఈ వ్యూ చూసే దాదాపుగా చాలా మట్టుకి ఇక్కడ బుకింగ్స్ అయ్యాయి. వై? బికాజ్ మనకు ఒక వెకేషన్కి వెళ్తే కనుక ఏదైతే మనం ఉంటామో ఆ ఏరియాలో మనము కూర్చొని లంచ్ చేసిన, డిన్నర్ చేసిన, ఇలాంటి బ్యూటిఫుల్ గ్రీనరీ లొకేషన్ అనేది మనకు ఈ సిటీలో మాత్రం ఎక్కడ చూసినా బిల్డింగ్స్ హౌసెస్ తప్ప ఇంకేముండవు. ఒక నియర్ హైదరాబాద్లో మనకి హైదరాబాద్ లొకేషన్లో సిటీ లొకేషన్లో ఉండే విధంగా మనకు అపార్ట్మెంట్తో పాటు ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ కూడా లభిస్తుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేసి నచ్చి తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అదే ఏరియా అంటే కనుక అది ఫారెస్ట్ అండి. సో ఫారెస్ట్ ఏరియా 1000 ఎకర్స్లో ఉంది. సో చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది కాబట్టి ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ లభిస్తుంది మనకి, చక్కని వెంటిలేషన్, చక్కని గాలితోటి మన ఆహ్లాదకరమైన వాతావరణంలో హెల్దీ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు అన్నమాట.
సో బాల్కనీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ లివింగ్ రూమ్లోకి వచ్చేసాము. సో మనకు అది లివింగ్ రూము, డైనింగ్ రూము, కంటిన్యూగా మనకు కిచెన్ అండి. చూడండి చాలా స్పేసియస్గా ఉంది, ఎటు కూడా చూసుకుంటే మనకు ఇబ్బందికరంగా లేకుండా ఓపెన్గా ఉంటుంది. సో ఇటువైపు మనకు చూసుకుంటే పూజా రూమ్ వస్తుంది. సో అది పూజా రూము, దాని పక్కనే వచ్చేసి మనకు స్పేసియస్గా కిచెన్, కిచెన్ వచ్చేసి ఇది మంచి వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. సో మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, మిగతా వాష్ ఏరియా పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దాని పక్కనే వచ్చేసి మనకి బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. నేను ఇప్పుడు మీకు చూపించేది మోడల్ ఫ్లాట్ అండి. సో ఏంటంటే ఇంటీరియర్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ ఇంటీరియర్ చేసిన రెడీగా ఉంది. మనం తీసుకుంటే ఓన్లీ వాల్స్ వస్తాయి, అటాచ్డ్ వాష్రూమ్, వాష్రూమ్ కూడా మనకు అటాచ్డ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 3 BHK ఫ్లాట్. సో దీని పక్కనే మనకు వచ్చేసి డైనింగ్ ఏరియాకి ఆపోజిట్ అంటే బాల్కనీ పక్కనే మనకి ఇంకొక మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, చాలా స్పేసియస్ చిల్డ్రన్ బెడ్రూము. దానికి అటాచ్ అయ్యి మనకి వాష్రూమ్ వస్తుంది. సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకొని, సో ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వస్తుంది కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో దీన్ని ఈ విధంగా మనం డెకార్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి గెస్ట్ రూమ్ వస్తుందండి. సో గెస్ట్ బెడ్రూమ్, స్పేసియస్ గెస్ట్ బెడ్రూమ్. సో ఆల్మోస్ట్ బెడ్రూమ్స్ అన్నీ కూడా సేమ్ సైజెస్లో ఉన్నాయి, స్పేసెస్గానే ఉన్నాయి. సో దీనికి కూడా అటాచ్ అయిపోయి మనకి వాష్రూమ్ ఇచ్చారు. సో వెంటిలేషన్ కూడా బాగుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈరోజు మన మేడిపల్లి లొకేషన్లో బ్యూటిఫుల్ అపార్ట్మెంట్. సో ఇది వచ్చేసి మనం చూస్తున్నది 3 BHK, దీంట్లో 2 BHK కూడా అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసి మనకు 1635 SFT కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ ఇది. సో ఇందులో మనకేంటంటే మీకు నచ్చినట్టుగా కన్స్ట్రక్షన్లో అంటే ఇంటీరియర్ కూడా చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఒక ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ ఉండాలి, ఇంటీరియర్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది దానికోసం అనేసి ఇది చేశారు. సో మనం తీసుకుంటే ఏంటంటే ఓన్లీ వాల్స్ వస్తాయి, ఇంటీరియర్ మనం చేయించుకోవాలి. సో ఈ అపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి ప్రైస్ వైజ్గా చూసుకుంటే మనకు 5900 per SFT, 6 lakh ఎమ్యూనిటీస్ ఛార్జెస్ ఉంటాయి. స్మాల్గా నెగషియబుల్ ఉంటుంది. సో అది మీరు క్యాష్ అండ్ లోన్ అనే దాని మీద కూడా మీకు డిపెండ్ అయి ఉంటుంది. సో లోన్ అనేది 80% వరకు కూడా వస్తుంది, మన ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఈ లొకేషన్లో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వన్స్ కంపల్సరీ మేడిపల్లి లొకేషన్లో ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆదిత్య హోమ్స్ వారి ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రో అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో టుడే వీడియో ఇది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.